నమస్కారం. టెక్నో సైన్స్ క్లబ్కి స్వాగతం పలుకుతూ ఈరోజు అంశం 10వ తరగతి పరీక్షాపత్రాలు పూర్తిగా మారి ఉన్నవి. రేపు జూలైలో 10వ తరగతి రాసే విద్యార్థులు 11 ప్రశ్నాపత్రాల బదులుగా 6 ప్రశ్నాపత్రాలతో, అంటే 6 క్వశ్చన్ పేపర్స్తో 10వ తరగతి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉంది. మరి ఈ మార్పులో భాగంగా జనరల్ సైన్స్ విభాగంలో, సామాన్య శాస్త్ర విభాగంలో 2 భిన్నమైన సబ్జెక్టులను, భౌతిక రసాయన శాస్త్రాలను మరియు జీవశాస్త్రాలు, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, 2 సబ్జెక్టులు కలిపి ఒకే రోజు పరీక్ష రాయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ పరీక్షకి బాగా ప్రాముఖ్యత సంతరించుకొని ఉంది. దీన్ని అత్యంత కఠినమైనదిగా భావించి ఈ 2 పరీక్షల్ని 2 వేరు వేరు రోజుల్లో పెట్టాలని కూడా శ్రీయుత పట్టభద్రుల శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు గారు, అలాగే ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణరావు గారు ప్రభుత్వాన్ని ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ అన్ని సబ్జెక్టులు 2 పేపర్లు ఒకే రోజు జరుగుతున్నాయి కాబట్టి సైన్స్ సబ్జెక్టుకి కూడా 2 పేపర్లు ఒకే రోజున మీరు రాయవలసి ఉంటుంది. ఆ విధంగానే మీరు తర్ఫీదు పొందాలి. మరి 2 సబ్జెక్టు పేపర్లు ఒకే రోజు రాయటం వల్ల ఒకంత ఇబ్బందికి గురైనప్పటికీ ప్రశ్నపత్రాన్ని చక్కగా ఎనాలసిస్, విశ్లేషించటం ద్వారా మనం ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నేను చేయబోయే సూచనలను ఆశాంతం విని విద్యార్థులు వాటిని పాటించినట్లయితే రాబోయే పరీక్షల్లో చక్కగా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందని భావిస్తున్నాను. అందులో భాగంగానే మీకు ఈరోజు ఈ విశ్లేషణ చేయడం జరుగుతుంది. సామాన్య శాస్త్రం, జనరల్ సైన్స్ పేపర్లు 2 కలిపి ఒకే ఎగ్జామ్ పేపర్గా రాయవలసి ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ భౌతిక రసాయన శాస్త్రాలు, ఫిజికల్ సైన్స్గా ఇవ్వబడుతుంది. పార్ట్ బి జీవశాస్త్రం, బయలాజికల్ సైన్స్గా ఇవ్వబడుతుంది. ఇప్పుడు నేను పార్ట్ బి బయలాజికల్ సైన్స్ గురించిన సవివరణ మీకు అందజేస్తాను. పార్ట్ బిలో 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లో 1 మార్కు ప్రశ్నలు 6 ఇవ్వటం జరుగుతుంది. ఇవి 6 మార్కులు. సెక్షన్ 2లో 2 మార్కుల ప్రశ్నలు 4 ఇవ్వటం జరుగుతుంది. ఇవి 8 మార్కులు. సెక్షన్ 3లో 4 మార్కుల ప్రశ్నలు 4 ఇవ్వటం జరుగుతుంది. ఇవి 16 మార్కులు. ఇలా సెక్షన్ 1 6 మార్కులకి, సెక్షన్ 2 8 మార్కులకి, సెక్షన్ 3 16 మార్కులకి, ఈ 3 సెక్షన్లలో ఇటువంటి ఛాయిస్ అనేది ఉండదు. ఇకపోతే సెక్షన్ 4, దీనిలో 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఒక్కొక్క ప్రశ్న 8 మార్కులు ఉంటుంది. 8 × 3 = 24 మార్కులు కేటాయించబడుతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకి అంతర్గతంగా ఛాయిస్, ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంటుంది. ఈ సెక్షన్లే భౌతిక రసాయన శాస్త్రం, అంటే ఫిజికల్ సైన్స్ పేపర్కి బయలాజికల్ సైన్స్ పేపర్కి ఉన్న భేదం ఈ ఒక్క సెక్షన్లోనే ఉంటుంది. భౌతిక రసాయన శాస్త్రంలో ఈ సెక్షన్లో 2 ప్రశ్నలే ఉంటాయి, 2 ఇంటర్నల్ ఛాయిస్తో ఉంటాయి. జీవశాస్త్రంలో మాత్రం 3 ప్రశ్నలు ఉంటాయి, 3 ఇంటర్నల్ ఛాయిస్తో 24 మార్కులకి ఇక్కడ ఉంటుంది. వెరసి సెక్షన్ 1 6 మార్కులు, సెక్షన్ 2 8 మార్కులు, సెక్షన్ 3 16 మార్కులు, సెక్షన్ 4 24 మార్కులు. వెరసి 54 మార్కులకి ఈ బయలాజికల్ సైన్స్ జీవశాస్త్రం యొక్క పేపర్ను మీరు పరీక్షకు రాయవలసి ఉంటుంది. అంటే ఫిజికల్ సైన్స్ పేపర్ కంటే 8 మార్కులు ఎక్కువకి ఇక్కడ మీరు జీవశాస్త్రాన్ని రాయాలి. విద్యార్థులకి వెసులుబాటుగా ఉండే విధంగా ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. మరి ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి అంటే ప్రశ్నపత్రం మీద ఒక మంచి విశ్లేషణ ఉంటే, ఏ భాగం నుంచి ప్రశ్నలు వస్తాయి, ఎలా వాటిని రాయాలనే విశ్లేషణ ఉంటే మీరు చక్కగా ఈ మార్కుల్ని అతి సులభంగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి 1వ సెక్షన్ నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అంటే, 1వ సెక్షన్ నుంచి 1 మార్కు ప్రశ్నలు 6 వస్తాయి. ఇవి 6 కూడా మన యొక్క సామర్థ్యాలలో, అంటే కాంపిటెన్సీస్లో, విషయ అవగాహన, అండర్స్టాండింగ్ అనే దాని నుంచి మాత్రమే ఈ 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటివి రావచ్చు? ఒక ఎగ్జాంపుల్ చెప్పమని
ఒక మ్యాచింగ్ ఫిల్ చేయమని, లేదా ఒక సైంటిస్ట్ మీద, లేదా స్టేట్మెంట్స్ వాక్యాలు ఇచ్చి వాటిని సరిచేయటం, రీరైట్ చేయటం, సరిచేసి రీరైట్ చేయటం, తిరిగి రాయటం, వాక్యాలు సరిచేయటం, ఫ్లో చార్ట్ లాంటిది ఇచ్చి మధ్యలో ఒక ఖాళీ, ఫ్లో చార్ట్లో ఒక ఖాళీ ఇచ్చి ఆ ఖాళీని ఫిల్ చేయటం, ఇలాంటి మనం పాత ప్రశ్నాపత్రంలో విషయావగాహన నుంచి 12 రకాల ప్రశ్నలు చెప్పుకున్నాం. వాటిని 6కి కుదించి 6 రకాలు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఇది పూర్తిగా విషయావగాహన అనే సామర్థ్యం నుంచి మాత్రమే రాబడతాయి. ఇది సెక్షన్ 1 గురించిన వివరణ. సెక్షన్ 2ను గురించిన వివరణ చూస్తే, ఈ సెక్షన్ 2లో ఇంతకుముందు మనం 1 మార్కు ప్రశ్నలు రాశాం, వాటిని ఇప్పుడు 2 మార్కుల ప్రశ్నలుగా రాయబోతున్నాం. ఇక్కడ 4 ప్రశ్నలు ఇస్తారు. 4 ప్రశ్నలు కూడా 1 విషయావగాహన నుంచి, 2 ప్రశ్నించటం పరికల్పన చేయటం, క్వశ్చనింగ్ అండ్ హైపోథసిస్, 3 మనకి సమాచార సేకరణ నుంచి కానీ, సమాచార సేకరణ ప్రాజెక్టులు అంటున్నాం మనం, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాజెక్ట్స్ దాని నుంచి కానీ, లేదా నిత్య జీవిత వినియోగం, అభినందన ప్రశంస నిత్య జీవిత వినియోగం అంటున్నాం, అంటే అప్రిసియేషన్ అండ్ డైలీ లైఫ్ అప్లికేషన్, వీటి నుంచి ఈ 2 మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 2 తప్పకుండా, 1 అండర్స్టాండింగ్ నుంచి, 2 క్వశ్చనింగ్ నుంచి, 3 కలెక్టింగ్ ఇన్ఫర్మేషను, 4 మనకి డైలీ లైఫ్ అప్లికేషను అప్రిసియేషన్ మీద రావటం జరుగుతుంది. తప్పకుండా ఈ సెక్షన్లో డయాగ్రమాటిక్ స్కిల్ నుంచి, ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్ నుంచి దాదాపుగా రావు. అంటే ఖచ్చితంగా ఇదే నియమాలు పాటిస్తారని కాదు, ఇది అజంప్షన్. తప్పకుండా 80-90% ఇలానే వచ్చే అవకాశం ఉంది. ఒక అవగాహన నుంచి ఒక అండర్స్టాండింగ్, ఒక క్వశ్చనింగ్ ఒక ప్రశ్నించటం, ఒక ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ సమాచార సేకరణ, ఒక అప్లికేషన్ డైలీ లైఫ్ అప్లికేషన్ నిత్య జీవిత వినియోగం నుంచి ఈ 2 మార్కుల ప్రశ్నలు రావటం జరుగుతుందని మనం అనుకుంటున్నాం. ఇకపోతే సెక్షన్ 3 నుంచి, ఇక్కడ 4 మార్కుల ప్రశ్నలు 4 రాయవలసిన అవకాశం ఉంది. ఇక్కడ తప్పకుండా 1 విషయావగాహన నుంచి, 1 ఎక్స్పెరిమెంటేషన్ ప్రయోగాల నుంచి, 1 కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ టేబుల్స్ అనాలసిస్, అంటే పట్టికలు వాటిని నింపటం కానీ, పట్టికల విశ్లేషణ కానీ, సమాచార సేకరణ నుంచి ఇలాంటి ప్రశ్నలు 1. ఇక 4 నిత్య జీవిత వినియోగం డైలీ అప్లికేషన్, అంటే మనకి స్లోగన్స్ రాయటం, నినాదాలు కరపత్రాలు రూపొందించటం, లేదా అలాంటివి మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి, ఇలాంటి వాటి మీద ఈ 4 మార్కుల ప్రశ్నలు. అంటే టోటల్గా 4 మార్కుల ప్రశ్నలు ఉంటే, 1 అండర్స్టాండింగ్ విషయావగాహన నుంచి, 1 ఎక్స్పెరిమెంటేషన్ ప్రయోగాల నుంచి, 1 కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ సమాచార సేకరణ పట్టికలు, 1 నిత్య జీవిత వినియోగం. అంటే ఇక్కడ 4 మార్కుల ప్రశ్నల్లో రాని కాంపిటెన్సీ ఏంటయ్యా అంటే, క్వశ్చనింగ్ కాంపిటెన్సీ ప్రశ్నించడం అనే కాంపిటెన్సీ, డయాగ్రమాటిక్ స్కిల్ బొమ్మలు గీయటం అనే స్కిల్ అనేది, ఈ 2 లేకుండా మిగతా 4 నుంచి 4 మార్కుల ప్రశ్నలు అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే డయాగ్రమాటిక్ స్కిల్ బొమ్మలు గీయటం అనేది 8 మార్కుల ప్రశ్నలో తప్పితే ఇంకెక్కడా రాదు, ఎందుకంటే దానికి 8 మార్కులు ఆల్రెడీ అక్కడే కేటాయించబడ్డాయి కాబట్టి. అలాగే ప్రయోగాలు అనే ఇది మాత్రం తప్పకుండా 8 మార్కుల ప్రశ్నల్లోనూ ఉండొచ్చు, 4 మార్కుల ప్రశ్నల్లోనూ ఉండొచ్చు. 8 మార్కుల ప్రశ్నల్లో ఉంటే 4 మార్కుల ప్రశ్నల్లో ప్రయోగాలు ఉండదు, 8 మార్కుల ప్రశ్నల్లో లేకపోతేనే 4 మార్కుల ప్రశ్నల్లో ప్రయోగం అనేది ఉంటుంది. ఈ కొంచెం ఈ కాన్ఫ్లిక్షన్, ఈ సందిగ్ధాన్ని కొద్దిగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక నెక్స్ట్ సెక్షన్ 4, ఇది 8 మార్కుల ప్రశ్నలు ఉండే సెక్షన్. ఇక్కడ అంతర్గత ఛాయిస్ ఉంటుంది. 3 ప్రశ్నలు ఇస్తారు. 1 ప్రశ్న విషయావగాహన నుంచి తప్పకుండా వస్తుంది. ఇది చక్కని పట సహాయంతో వివరించండి అని కానీ, లేదా రకరకాల ప్రాసెస్లు అడిగే పద్ధతుల్లో కానీ, లేదా డిఫరెన్సెస్ భేదాలు అడిగే విధానంలో కానీ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ 1 ప్రశ్న తప్పకుండా డయాగ్రమాటిక్ స్కిల్ నుంచి ఉంటుంది, 1 ప్రశ్న తప్పకుండా విషయావగాహన నుంచి ఉంటుంది. ఇక 3వ ప్రశ్న అది ఎక్స్పెరిమెంటేషన్ నుంచి రావచ్చు, ప్రాజెక్ట్స్ సమాచార సేకరణ పట్టికల నుంచి రావచ్చు. ఇక్కడ ఇచ్చే 3వ ప్రశ్నను బట్టి
పైన ఉన్న మూడో సెక్షన్ లో 4 మార్కుల ప్రశ్నలు అటు ఇటుగా తారుమారు అవుతాయి. ఇక్కడ ప్రయోగాల ప్రశ్న ఇస్తే 4 మార్కుల ప్రశ్నలో ప్రయోగాల ప్రశ్న ఉండదు. ఇక్కడ పట్టికలు నింపే ప్రశ్న ఉంటే అక్కడ పట్టికల సమాచార సేకరణ ప్రశ్న 4 మార్కుల్లో ఉండకపోవచ్చు. అంటే 4 మార్కుల ప్రశ్నలు 8 మార్కుల ప్రశ్నలు ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అయితే 8 మార్కుల ప్రశ్నలో తప్పకుండా బొమ్మలు గీచే ప్రశ్న ఒకటి ఉంటుంది, విషయ అవగాహన ప్రశ్న ఒకటి ఉంటుంది, ఇక మూడో ప్రశ్న మాత్రమే అటు ఇటుగా మారే అవకాశం ఉంటుంది. ఇది సెక్షన్ 4 గురించిన వివరణ. సో దీన్ని బట్టి 8 మార్కుల ప్రశ్నల్లో బొమ్మలు గీయటం అనే కాంపిటెన్సీ నుంచి ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది, విషయ అవగాహన నుంచి ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ విధంగా జీవశాస్త్ర పేపరు, జీవశాస్త్రం బయాలజికల్ సైన్స్ పేపరు కాంపిటెన్సీ ఆధారంగానే ఉంటుంది కానీ చాప్టర్స్ ఆధారంగా ఉండదు. కాంపిటెన్సీస్ బేస్ చేసుకుని మాత్రమే మనం చదవాల్సిన అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం ఇదే ధృవీకరించాము. తప్పకుండా కాంపిటెన్సీస్ ఆధారంగా మీరు చదివినప్పుడు మాత్రమే ఈ ప్రశ్నాపత్రాన్ని మీరు సులువుగా విశ్లేషణ చేసి సులభంగా మార్పులు పొందే అవకాశం ఉంటుంది. ఈ వివరణలన్నిటినీ కూడా ఆశాంతం మీరు చక్కగా అవలోకనం చేసుకొని చక్కగా అండర్స్టాండ్ అయ్యి తప్పకుండా జీవశాస్త్రాన్ని చక్కగా మీరు పఠనం చేసి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మీకు ఈ వివరణ నేను అందించి ఉన్నాను. టెక్నో సైన్స్ క్లబ్ మీకు చేస్తున్న ఈ సహకారాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు చక్కని మార్కులతో పాస్ అవుతారు, ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.